నాలుగు నెలలు ఐ వాంట్ ప్లేస్ బిఫోర్ యూ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆల్సో. ప్రజలకు కూడా మీ ద్వారా అర్థం కావాల్సిన అవసరం ఉంది. మొత్తం నేను ఇప్పుడు వచ్చిన తర్వాత ఫస్ట్ డే ప్రజలకు వాస్తవాలన్నీ చెప్పాలనే ఉద్దేశంతో 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. ఈ 7 వైట్ పేపర్స్ కూడా అమరావతి ఏ స్టేజ్లో ఉంది, పోలవరం ఏ విధంగా డయాఫామ్ వాల్ ఇవన్నీ కూడా నాశనం చేశారు, విద్యుత్ 120,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం, కరెంట్ ఇవ్వలేని పరిస్థితి రావడం, మద్యం మొత్తం హోల్సేల్ రీటైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా హస్తగతం చేసుకొని 1,000,000,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి నాసిరకమైన మద్యం పెట్టి ప్రజల ఆరోగ్యంతో ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, సహజ వనరులు మొత్తం దోచేయడం, ఇసుక కానీ గ్రానైట్ కానీ ఒకటి కాదు అన్ని సహజ వనరులన్నీ దోచడం, ఇంకొక పక్కన మనం చూస్తే లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ అయితే ఎవరిని ముట్టుకున్నా వాళ్ళ గత చరిత్ర అంతా వచ్చే పరిస్థితి వచ్చింది, నిర్వీర్యం చేసేశారు. ఇంకొక పక్కన గంజాయి విపరీతంగా ఎక్కడ ఏ కేసు జరిగినా దానికి మూలంకి వెళ్తే వాడు గంజాయి బ్యాచ్ ఉంటాడు. నిన్న కూడా జరిగినటువంటి హిందూపూర్లో జరిగితే దాని వెనకాన కూడా గంజాయి దొంగతనాలు చేసే బ్యాచే కారణమయ్యారు. ఇలాంటివన్నీ కూడా ఈ 4-5 నెలల్లో చేసినట్టన్నీ కూడా ఇవే వచ్చే పరిస్థితి వచ్చింది. అన్నింటికంటే ఫైనాన్స్ అయితే 10,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నాయి. వడ్డీ కట్టాలి, ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలి, బారో చేయాలంటే ఎఫ్ఆర్బిఎం లేదు. కాస్తో కోస్తో కేంద్రం వచ్చింది కాబట్టి హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి మనం కొద్దిగా నిలదొక్కున్నాం.